బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసిపట్లో సుప్రీంకోర్టులో రాజధాని అమరావతి కేసు విచారణ జరగనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేల త్రివేది ధర్మాసనం విచారణ చేయనుంది. ఆరు నెలల్లో అమరావతి నిర్మించాలన్న ఏపీ హైకోర్టు ఆదేశాలపై గత విచారణలో సుప్రీంకోర్టు స్టే విధించింది. కేంద్రం ప్రతివాదులకు కోర్టు నోటీసులు ఇచ్చింది. గతంలో విచారణ చేసిన న్యాయమూర్తి జస్టిస్ కెఎం జోసెఫ్ రిటైర్ కావడంతో నూతన ధర్మాసనానికి కేసు బదిలీ అయింది. కాసిపట్ల సుప్రీంకోర్టులో రాజధాని అమరావతి కేసు విచారణ జరగనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేల త్రివేది ధర్మాసనం విచారణ చేయనుంది. ఆరు నెలల్లో అమరావతి నిర్మించాలన్న ఏపీ హైకోర్టు ఆదేశాలపై గత విచారణలో సుప్రీంకోర్టు స్టే విధించింది. కేంద్రం ప్రతివాదులకు కోర్టు నోటీసులు ఇచ్చింది. గతంలో విచారణ చేసిన న్యాయమూర్తి జస్టిస్ కెఎం జోసెఫ్ రిటైర్ కావడంతో నూతన ధర్మాసనానికి కేసు బదిలీ అయింది. కాసిపట్ల సుప్రీంకోర్టులో రాజధాని అమరావతి కేసు విచారణ జరగనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేల త్రివేది ధర్మాసనం విచారణ చేయనుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఫోనిలో సాంబశివరావు. దీపిక, ఏపీ రాజధాని అంశంపై మరోసారి హాట్ టాపిక్ గా మరింత మనం చెప్పాలి. మళ్ళీ రాజకీయ రసం మొదలైందా? ఇవాళ సుప్రీంకోర్టు రాజధానిలో ఏదైతే ఉందో రాజధాని అమరావతిపై కేసు విచారణకు రానున్న సందర్భంగా ద్వితీయ సభ్య కమిటీ ధర్మాసనం విచారణ చేయనుంది. అమరావతి రాజధాని నగరం ప్రాంతాన్ని నిర్మించాలని, అభివృద్ధి చేయాలని ఆదేశించిన హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు మంగళవారం అనగా ఈరోజు విచారణ జరగనుంది. ఆరు నెలల్లో అమరావతి నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో నిర్మించాలంటూ గతంలో ఒక తీర్పు నేర్చి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు దానిపైన స్టే కూడా ఇవ్వడంతో మనందరికి కూడా తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రతివాదనను కోర్టు నోటీసులు ఇచ్చింది. గతంలో విచారణ చేసిన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో, జస్టిస్ జోసెఫ్ పదవి విరమణ కావడంతో కొత్త బెంచ్కి కేసు బదిలీ అయింది. సుప్రీంకోర్టుకు ఏదైతే ఉందో మే నెల గతంలో మనం చూసిన మే నెల 21వ తారీఖు నుంచి జూన్ 2 జూలై 2వ తారీఖు వరకు కూడా వ్యాసం సెలవులు ఉండడంతో ఇప్పటివరకు కూడా ఆ కేసు విచారణ ముందు సాగలేదు. ప్రస్తుతం మనం చూసినట్టయితే అదేవిధంగా జోసెఫ్ ఏదైతే ఉన్నారో, జస్టిస్ జోసెఫ్ గారు కూడా జూన్ 16వ తారీఖున 2023 ఆయన పదవి విరమణ పొందడం, ఇవన్నీ కారణాల వల్ల కూడా ఈ యొక్క కేసు ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో నిర్ణయం అవుతుంది. ప్రస్తుతం మనం చూసినట్టయితే ఈరోజు కేసు విచారణ ముందుకు రావడంతో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ఏదైతే ఉందో అది అటు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనగా కనిపిస్తోంది. ఇటు మన హైకోర్టు ఏదైతే ఉందో హైకోర్టు మాత్రం రాజధాని నిర్మాణం చేయాలంటూ కూడా తీర్పిస్తుంది. గతంలో ఈ స్టేట్ సంబంధించి ఈరోజు విచారణ జరిపి ఏదైతే కొత్తగా మాజీ అటార్నీ జనరల్ సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ ధర్మాసనానికి ఏదైతే ఉందో హైకోర్టు తీర్పును సవాలు చేసుకుంటున్నారు. అధికారులు విభజనకు మాత్రం మరియు రాష్ట్ర పనితీరుపై కూడా ఈ యొక్క విచారణలో ముందుకు సాగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో
రాజధాని అంశం ఇప్పటివరకు కూడా బయట ప్రజలు గానే నవలే రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నటువంటి రాజధానికి ఇప్పటిదానే ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క తీర్పుతో కొన్ని ఏదైతే ఉందో కొన్ని అడ్డంకులు అయితే తొలుగుతాయి అనే విషయానికి కూడా ప్రజలైతే ఎదుర్కొస్తున్న పరిస్థితి. అదేవిధంగా అటు వైసీపీ ప్రభుత్వం కూడా ఈ తీర్పు తీర్పు ఏ విధంగా ఉంటుందని, ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ ఇతర పక్షాలు కూడా ఈ తీర్పుపై ఆసక్తికరమైనటువంటి ఎదురుచూపులతో ఉన్నాయి. దీపిక రైట్ సాంబశివరావు థ్యాంక్ యూ.